దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో విచారణ కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు 2 వాహనాల్లో 8 మంది అధికారుల బృందం కవిత ఇంటికి చేరుకున్నారు. ఇందులో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. సిబిఐ విచారణ సందర్భంగా కవిత ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఇంటికి వెళ్లే దారిని రెండు వైపులా పోలీసులు క్లోజ్ చేశారు. సిబిఐ విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత అడ్వకేట్లు ఉదయమే ఆమె ఇంటికి వెళ్లారు. 11 గంటలకు విచారణ మొదలైంది. కవిత అడ్వకేట్ల సమక్షంలోనే సిబిఐ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత దగ్గర ఏదైనా సమాచారం ఉందా అని తెలుసుకోవడానికి అధికారులు ఆమెను విచారిస్తున్నట్లు సమాచారం.